हाई फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो मैं शिबा न्यू अपडेट्स अच्छे चूदा सो अंदर एंटे 1 रूपी की एपू रीच अच्छे चाल मंदिर वेटिंग अंड को मंदते 10 रूपी के एपड़ी अंतमे वेटिंग तो उ सो 1 रूपी की रीच अवाना 10 रूपी की रीच अवाना चाल पर्सेज इंक्रीज अव्वा काइन प्रेजेंटे दीन ओक प्रईज मन चूड़ा 0 डॉलर्स 0.4075 23 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉండన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు లాస్ట్ మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అయిన తర్వాత ఎంత పర్సంటేజ్ అనేది కాయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి కొన్ని కోట్ల టైమ్స్ అయితే కాయిన్ పర్సంటేజ్ లో ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అవక ముందు దీనికి డబుల్ అయితే ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టు కాయిన్ అండ్ ప్రెజెంట్ దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనము 0.4075 23 అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే హోల్డ్ చేసుకోవాలా లేదంటే సెల్ చేసుకోవాలా అనుకుంటున్నారు బట్ 85% హోల్డ్ చేస్తున్నారు కొంతమంది మాత్రమే సెల్ ఉన్నారు అలా సెల్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు బయింగ్ స్టేజ్ కే వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు బికాజ్ ప్రైస్ అనేది ఇక్కడే స్టాప్ అయ్యిందంటే మళ్ళీ చాలా మంది కాయిన్ ని బై చేస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే AMC అనేది ఒక చాలా పెద్ద థియేటర్ అన్నట్టు సో ఈ థియేటర్ వాళ్ళు బిట్కాయిన్ ని అంటే ఆన్లైన్ పేమెంట్స్ లో బిట్కాయిన్ ని ఇథీరియం ని ఇలా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెప్పారు అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వెంటనే అడిగారు మేము షిప్ ని కూడా యాక్సెప్ట్ చేయాలా పేమెంట్ గా అని చెప్పేసి సో దానికి మన వాళ్ళు చాలా మంది ఏంటి అంటే అవును యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది రీట్వీట్స్ అయితే చేయడం జరిగింది సో దానికి షిప్ ని కూడా త్వరలోనే యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు బట్ కొన్ని ఆర్టికల్స్ అయితే యాక్సెప్ట్ చేసేశారు ఈ థియేటర్ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు సో ఇది ఒక చాలా పెద్ద థియేటర్ అన్నట్టు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే సో అందుకని చెప్పేసి షిబాకి ఇది చాలా బిగ్ న్యూస్ అండ్ నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే మీ అందరికీ తెలుసు షిబోసిస్ NFTs అనేవి అతి త్వరలో రాబోతున్నాయని ఒక 3 వీక్స్ బ్యాక్ అయితే మనం న్యూసెస్ చూసాం సో ఇప్పుడు షిబోసిస్ NFTs అయితే అట్ ద రేట్ ఆఫ్ రారిటీ టూల్స్ దగ్గర అయితే ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి వాటి యొక్క కలెక్షన్ మొత్తం ఒక వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు కావాలంటే సో షిబోసిస్ NFTs కూడా రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే top 30 trending coins ఇన్ కాయిన్ గెకో సో top 30 trending coins లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి షిబే రిప్లేస్ చేసుకుంది అని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఫ్యాంటమ్ అండ్ థర్డ్ ఫోర్త్ అయితే మీరు చూడొచ్చు అండ్ యుషి కాయిన్ కూడా టాప్ కాయిన్స్లో నిలిచిందన్నట్టు యుషి కాయిన్ కూడా టాప్ 3rd 4th పొజిషన్లో అయితే ఉంది సో ఇలా చాలా వరకు అయితే మీమ్ కాయిన్స్ కూడా మనకి టాప్ ట్రెండింగ్ కాయిన్స్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు దాంట్లో ఫస్ట్ పొజిషన్ షీబాదే ఉంది సో అండ్ అలానే గూగుల్ సెర్చ్ ఆర్ అదర్ సెర్చెస్లో చూస్తున్నట్టయితే టాప్ ట్రెండింగ్ కాయిన్స్లో ఈ కాయినే ఉందన్నట్టు అండ్ ఇక్కడ మనకు తెలిసిందే రీసెంట్గా అయితే ఒక అతను జస్ట్ కొన్ని డాలర్స్ పెట్టి 1 ఇయర్లో ఎంత కోటీశ్వరుడు అయ్యాడు అని చెప్పేసి సో మనం కూడా అలా అవ్వాలంటే సేమ్ థింగ్ ఇక్కడైతే కొన్ని కాయిన్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది సో బికాస్ హోల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటాం కదా సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలిగితేనే మనకి ఫ్యూచర్లో అనేది మంచి రిటర్న్స్ తీసుకోగలం షీబాలో అలా అని చెప్పేసి మొత్తం హోల్డ్ చేయమని చెప్పను బట్ కొన్ని కాయిన్స్ అయితే తప్పకుండా హోల్డ్ చేసుకోండి ఫ్యూచర్ పర్పస్ కోసం సో దాని ద్వారా ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అండ్ ట్రేడింగ్ కొంచెం అమౌంట్ అయితే తప్పకుండా చేసుకోండి అప్ అండ్ డౌన్ అవుతుంది ట్రేడింగ్ తెలియదు మాకు టైం లేదు అనుకున్న వాళ్ళైతే కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి సో ఆ సాఫ్ట్వేర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు దానికి కొంచెం పెయిడ్ అయితే ఉంటుంది సో ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు బికాస్ అది మంచిగానే ట్రేడ్ ఇస్తుంది అండ్ చాలామందికి బెనిఫిట్స్ కూడా ఇస్తుంది కాబట్టి మీరు కూడా కావాలంటే వాటిని యూజ్ అయితే చేసుకోండి సో టోటల్గా ఇది టోటల్ షీబా ఐఎన్యూ అప్డేట్స్ అయితే టాప్ ట్రెండింగ్ కాయిన్స్గా అయితే షీబా ఐఎన్యూ నిలిచింది ప్రస్తుతం అని చెప్పుకోవచ్చు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే